एपी सचिवालय में बुग्गिन राजेंद्रनाथ मात्लाडुतुन्नारु प्रत्यक्ष प्रसारण द्वारा वीक्षित పదకొండు పదకొండు రెండు వేల ఇరవై రెండులో చివరకు పదహైదు పదకొండు నవంబర్ రెండు వేల ఇరవై రెండులో తొలగించడం జరిగింది. అంటే అర్థం ఏమండి, ఈరోజు మనకు బందర్ రోడ్ ఉంది, బందర్ రోడ్ అరవై అడుగులు వంద అడుగులు రోడ్డు ఉంటుంది, రోడ్డు మధ్యలో రోడ్ డివైడర్ ఉంటుంది, రోడ్ డివైడర్ నుంచి ఒక వైపు రోడ్డు తీసేసి ప్లాట్లు వేస్తే ఏ విధంగా ఉంటుందో అదే జరిగింది ఇక్కడ. దాని మీద లేఅవుట్ వాళ్ళు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కంప్లైంట్ ఇస్తే దానికి ఆర్థిక మంత్రి, పనికిమాలిన మంత్రి, నేను ఆయన ఇండ్లు కూలుస్తా, ఆయన జీవితాన్నే కూలుస్తా, ఏం మాట్లాడుతున్నారండి ఇది? అంటే ఇప్పుడు మీకేం కావాలి చంద్రబాబు నాయుడు గారు, మీకు కావాల్సింది ఎక్కడ ఆక్రమణలు జరిగినా ఏమనకూడదు, ఎక్కడ ఆక్రమించుకున్నా ఏమనకూడదు, ఎక్కడ రోడ్లను ప్లాట్లు చేసినా ఏమనకూడదు, ఇది ఎక్కడ ప్రభుత్వ ఆస్తులు ఆక్రమించుకున్నా ఏమనకూడదు. మళ్ళీ నీతి సూక్తులు మీరే మాట్లాడాలి. ఎంత అన్యాయం అండి. అంటే ఏమి కనుక్కోకుండా తెలుసుకోకుండా ఏది ఇస్తే అది ఊరికే చదవడమే. ఎవరన్నా మాట్లాడతారండి ఇట్లాంటి మాటలు? నీ ఇంటిని కూలుస్తా, నీ జీవితాన్నే కూలుస్తా, కూల్చినారు కదండి మీరు జీవితాన్ని, సొంతం పాపము మామగారు ఎన్టీ రామారావు గారు కూల్చినారు కదా జీవితం, సొంతం హరికృష్ణ గారిది బావమరిది, అలవాటైనట్లుంది జీవితాలు కూల్చేది ఇండ్లు కూల్చేది. ఏం దయచేసి చంద్రబాబు నాయుడు గారు మీరు మీ సిస్టమ్ మార్చుకోండి. ఎంతసేపు ఇది నేను చేసినాను, ఇది నేను చేయబోతున్నాను, ఆ పద్ధతి ప్రకారం మాట్లాడండి. కానీ పోయి ఆదోనిలో సెల్ ఫోన్ నేనే కనిపెట్టినా, చూడండి మళ్ళా బ్యాక్టు సెల్ ఫోన్ నేనే కనిపెట్టినా, కంప్యూటర్ను నేనే కనిపెట్టినా, మళ్ళీ ఆదోనిలో మరొక్కసారి మళ్ళీ సెల్ ఫోన్ నేనే కనిపెట్టినా. దయచేసి నేనేదో అనుకుంటా ఉంటే వయసు ఎక్కువైన తర్వాత ఒక్కొక్కసారి ఏదేదో ఆలోచనలు వస్తుంటాయని ఇది నిజమా అని చెప్పి నాకు డౌట్ వస్తుంది. దయచేసి చంద్రబాబు నాయుడు గారు మీరు ఇటువంటి భాష కానీ ఇటువంటి పద్ధతి కానీ ఇది మీ వయసుకు కానీ మీ స్థాయికి కానీ తగదండి. ఏదైనా కానీ నిజాలు మాట్లాడండి, అబద్ధాలతో దయచేసి నిజాలు మాట్లాడండి. ఎంత నిజం ఉందో అంత మటుకే మాట్లాడండి. దానికి తూకం ఎంత వేయాలో పబ్లిక్ అంతే తూకం వేస్తారు. అబద్ధాలు మాట్లాడినంత మాత్రాన ఎవరు నమ్ముతారని అనుకోవద్దండి. ఒక పద్ధతి అనేది ఉంటుంది రాజకీయంలో, ఒక బిహేవియర్ అనేది ఉంటుంది, ఒక డిగ్నిటీ అనేది ఉంటుంది, ఒక హుందాతనం అనేది ఉంటుంది. ఆ విధంగా ప్రవర్తించండి. కానీ ఇదేందండి డెబ్బై మూడేళ్ళ వయసులో ఇవన్నీ, నేను ఇండ్లు కూలుస్తా, గోడ కూలుస్తా, ఇంటిని కూలుస్తా, సెల్ ఫోన్ కనిపెట్టినా, దయచేసి ఇవన్నీ మానుకోండి. తనకైతానే చెప్పుకుంటున్నాడు ఏమని, ఈసారి నన్ను గెలిపిస్తేనే రాజకీయాల్లో ఉంటాను లేకుంటే పోతాను. అసలు ఆశ్చర్యకరమైన భాష, ఆశ్చర్యకరమైన ఫిగర్స్, ఫ్రస్ట్రేషన్లో కూడిపోయినట్లున్నారు. ఓకేనా, ఇప్పుడు ఒక్కటండి, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, దేశ ఆర్థిక పరిస్థితి అన్నీ కూడా ఇబ్బందుల్లోనే ఉండే, దాంట్లో ఏం దాపరికం ఏముంటుందండి. ప్రపంచ ఆర్థిక పరిస్థితి మీరు ఎక్కడ చూసినా కూడా ఇబ్బందులే ఉన్నాయి. ఇప్పుడు మనం గెటవరా కావాలి. కష్టకాలాలు వస్తుంటాయి, కష్టకాలాలు వచ్చినప్పుడు రిసెషన్ వస్తుంటుంది, ఆ విధంగా కోవిడ్ వచ్చింది, ఆ విధంగా కొన్ని ఇబ్బందులు వచ్చినాయి, ఆ విధంగా ఎన్నో పరిస్థితులు, గెటవరా కావాలి. ఇంక మనకు ప్రభుత్వం అన్న తర్వాత అదే కదా, కష్టమైన పరిస్థితులు, క్లిష్టమైన పరిస్థితులు వచ్చినప్పుడు గెటవర్ కావడమే ప్రభుత్వము, గెటవర్ కావడమే. ఇన్కమ్ పెరుగుతుంది అనేది ఒకటి, మూడు ఐటమ్స్ ఉంటాయి. ఒకటి ఇన్కమ్ పెరగడం, ఒకటి ఇన్కము పెరగాల్సినంత పెరగకపోవడం, ఒకటి ఎక్స్పెండిచర్ పెరగడం. బడ్జెట్ మేనేజ్మెంట్. ఇప్పుడు మీరు కార్లో పోతుంటారు, సహజంగా తొంభై కిలోమీటర్ల స్పీడ్లో పోతుంటారు. మామూలు పరిస్థితులు అయితే వందో నూట పదో పోయే పరిస్థితి ఉంటుంది, కానీ కొన్ని పరిస్థితుల వల్ల పోలేక తొంభై తొంభై రెండులోనే ఆగిపోతుంటారు. అట్లా పెరుగుతున్నాయి,
అప్పులు ఒకటి ఏదైనా కానీ దాని లిమిట్స్ ఉంటాయి. లిమిట్ దాటి చేసేదానికి వీలు పడదు కదా. ఇప్పుడు వాళ్ళు చేసినారు చూడండి, పెండింగ్ బిల్స్ పెట్టిపోవడము, బిల్స్ పెండింగ్ పెట్టిపోవడము, పవర్ సెక్టర్